హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ. థిక్ గ్రేవీతో మనకి డాబాలో లాగా చక్కగా చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. చాలా అంటే చాలా ఈజీ. జనరల్గా మనం పన్నీర్ బటర్ మసాలాని కానీ దానికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాం, అదేమీ కాదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. ఈ బటర్ అంటే పచ్చి వెన్న, ఇంట్లో మనం పచ్చి వెన్న ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ బటర్ కరిగిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్ అలా చూసి యాడ్ చేసుకోండి, మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి. ఇలాచి 2, నేనైతే 200 గ్రామ్స్ పన్నీర్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ వచ్చి మీడియం సైజు 2 అండి, ఇలా చిలకలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి, టొమాటోస్ మీడియం సైజు ఉన్నవి ఒక 3 తీసుకున్నాను, వీటిని యాడ్ చేసేసుకోవాలి. దీనిలో 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. సారీ అండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టొమాటో అనేది త్వరగా మగ్గిపోతుందండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది, బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలాగా మనకి తేమేమీ లేకుండా టొమాటో ఆనియన్ చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి, కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. చూడండి, చల్లారిన తర్వాత ఒక గ్రైండింగ్ జార్లోకి ఈ మిశ్రమం మొత్తం యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి, ఒకవేళ అవసరమైతే కొన్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయి తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మనకి బటర్ మసాలా కాబట్టి బటర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలాగే మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. దీనిలో బిర్యానీ ఆకు 1 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మసాలాలు యాడ్ చేసుకుందామండి. పసుపు 1/2 టీ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి స్పైసీ తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలను ఆయిల్లో కొంచెం కొన్ని సెకండ్లు అలా ఫ్రై అవనివ్వండి. ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతే మనకు ఫ్లేవర్ మారిపోతుంది. ఇప్పుడు వెంటనే మనం గ్రైండ్ చేసి తీసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దీన్ని మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. అలా చక్కగా కుక్ చేసుకోవడం వల్ల ఇది కొంచెం గ్రేవీలాగా ఉంది కదా, ఇది కొంచెం బాగా దగ్గర పడిపోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరకు అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వచ్చేసి మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం ఎక్కువ తక్కువ అట్లా చూసి యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్న ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మేగడండి. ఇది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి మనం టొమాటో మగ్గడానికి కోసమే యాడ్ చేసాము, తర్వాత యాడ్ చేయలేదు కాబట్టి మరొక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. టేస్ట్ తగినట్లుగా యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ బటర్ మసాలా వచ్చి మరీ టూ మచ్ స్పైసీగా ఉండదండి, కొంచెం స్పైసీ తక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పన్నీర్ తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పన్నీర్ తీసుకోండి. నేను అయితే 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, పన్నీర్ యాడ్ చేసిన తర్వాత గరిటెతో తిప్పకూడదండి, ఇలా కళాయిని కదుపుతూ ఉండాలి. చూడండి, ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కసూరి మేతి ఇది కొంచెం తీసుకొని చేతులు ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోండి. ఇది అస్సలు మర్చిపోవద్దు, ఇది యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కళాయిని కదుపుతూ చక్కగా కుక్ చేసుకోండి. చూడండి, 6 నిమిషాల తర్వాత చక్కగా థిక్ గ్రేవీతో మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా. చూడండి, గ్రేవీ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మరికొంచెం థిక్ అవుతుందండి, కాబట్టి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండేటట్లే చూసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, మనం పన్నీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నట్లయితే కరిగిపోయి అంతా కలిసిపోతుంది. ఇలా క్యూబ్స్ పెద్ద పెద్దవి కట్ చేసుకున్నట్లయితే
కర్రీలో కరిగిపోకుండా చక్కగా బాగా కనిపిస్తూ చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ పైన అలా యాడ్ చేసుకోండి, మనకి డాబా టెక్చర్ రెస్టారెంట్ టెక్చర్ వస్తుంది. అలాగే పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.